గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు పదివేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల మార్కులు దాటాయి మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావడం విశేషం ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ ధర ఎక్కువగా ఉండటంతో గత ఏడాది కంటే పద్దెనిమిది వందల అరవై ఒక్క కోట్ల ఆదాయం అధికంగా లభించింది మిర్చి ఉత్పత్తిలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం డెబ్బై ఎనిమిది వేల హెక్టార్లు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా అరవై ఒక్క హెక్టార్లలో సాగు చేశారు అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా శ్రీలంక మలేషియా థాయిలాండ్ స్పెయిన్ అమెరికా ఇంగ్లాండ్ నేపాల్ నెదర్లాండ్స్ నైజీరియా ఇండోనేషియా బంగ్లాదేశ్ సహా సుమారు ఇరవై దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది కారం విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపై గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్ని రకాల మిర్చికి ఎగుమతుల హబ్గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది మిర్చితో పాటు పసుపు అల్లం ఇతర మసాలా ఉత్పత్తులతో పాటు పత్తి నూలు ఎగుమతులపై దృష్టి సారించాలని నిర్ణయించింది ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది వివిధ రకాల మిర్చి సగటు ధర క్వింటాల్ తొమ్మిది వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు పలుకుతోంది నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ బాడికి దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా ఇరవై పలికింది ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాలకు పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి పద్నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు ధర లభిస్తోంది ఇక కారం తయారీకి అధికంగా ఉపయోగించే మూడు వందల ఒకటి దేవనూరు డీలక్స్ మూడు వందల ముప్పై నాలుగు రకాల మిర్చి క్వింటాల్ ఇరవై మూడు వేలకు పైగా పలుకుతోంది